హాయ్ ఫ్రెండ్స్, ఇక వెంకటేష్ మీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే, టాప్ బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000 ఇన్ మే 2021, అంటే మేలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ బిలో 10,000లో ఏమున్నాయో చూడబోతున్నాము. మరికెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. దానికన్నా ముందు చాలా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఇన్స్టా అడి తప్పకసారి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక మన లిస్ట్ విషయానికి వస్తే, బెస్ట్ టాప్ మొబైల్స్ బిలో 10,000 ఇన్ మే 2021, ప్రతి ఒక్క దానికోసం, అంటే గేమింగ్, ఫోటోగ్రఫీ, డే టు డే యూస్కి, అదేవిధంగా ఎక్స్పెషల్లీ మంచి ర్యామ్, మంచి ప్రైస్ ట్యాగ్, ఇలాంటి ప్రతి ఒక్క మొబైల్ ఈ కేటగిరీలో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే మీకు టాప్ 8 మొబైల్స్ ఈ లిస్ట్లో కనిపిస్తాయి. అవి కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇండియా మార్కెట్లో కొనొచ్చు, అవి కూడా బెస్ట్ ఫీచర్స్తోని. తప్పకుండా సారి చూసేయండి. దాంట్లో మొదటి మొబైల్ విషయానికి వస్తే, రీసెంట్గా లాంచ్ అయిన శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ F12 స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు రీసెంట్గా శాంసంగ్ నుండి వచ్చింది. దీని ప్రైస్ విషయానికి వస్తే 4GB RAM 64GB 9999, అంటే 10,000లో మొబైల్ మీకు లభిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్ డిస్ప్లే, అదేవిధంగా రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా సెటప్. డిజైన్ బాగుంది, ప్రైస్ విషయానికి వస్తే బాగుంది, జస్టిఫై చేస్తుంది. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే 6.5 inches HD+ IPS LCD panel విత్ 90Hz రిఫ్రెష్ రేట్. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే పర్ఫెక్ట్, పూర్తిగా 6000 mAh బ్యాటరీ, అది కూడా 15W ఫాస్ట్ చార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా, 48MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8MP. OS విషయానికి వస్తే 1UI 3.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 11. మొత్తానికి మొబైల్ చూస్తే మనకు బాగుంది. అదేవిధంగా మెయిన్గా ప్రాసెసర్, దాని విషయానికి వస్తే రీసెంట్గా లాంచ్ అయిన ఎగ్జోనైస్ 850తోని మొబైల్ మీకు కనిపిస్తుంది. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ బాగుంటుంది, ఈజీగా మీరు ఫ్రీ ఫైర్, పబ్జి ఆడొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 9999, అంటే పూర్తిగా ఒక ప్యాకేజ్ మొబైల్ ఇది. బ్యాటరీ కోసం, డిస్ప్లే కోసం, గేమింగ్ కోసం, అదేవిధంగా శాంసంగ్ కెమెరా, ఫోటోగ్రఫీ కోసం, మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఆల్రౌండర్. కేవలం పే చేసేది 9999, 4GB RAM 64GB, ఒక పర్ఫెక్ట్ మొబైల్, తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా రెండవ మొబైల్ విషయానికి వస్తే పోకో నుండి పర్ఫెక్ట్ మొబైల్ పోకో M3. ఈ మొబైల్ విషయానికి వస్తే ఆఫర్ చేసేది 6GB RAM 64GB, ప్రైస్ విషయానికి వస్తే 9999, అంటే 10,000లో పోకో మనకు ఇస్తున్నది 6GB RAM పూర్తిగా, అంటే పర్ఫార్మెన్స్కి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే 6.53 inches Full HD+ డిస్ప్లే, అదేవిధంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రియర్ సైడ్ విషయానికి వస్తే మనకు 48MP ట్రిపుల్ కెమెరా, అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8MP. మెయిన్ విషయం ప్రాసెసర్, దాని విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662తోని మొబైల్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే పర్ఫెక్ట్ బ్యాటరీ సెటప్, 6000 mAh బ్యాటరీ, అది కూడా మనకు 18W ఫాస్ట్ చార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మనకు రివర్స్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ మొబైల్తో మీరు వేరే మొబైల్ని ఛార్జ్ చేయొచ్చు. మొత్తానికి కెమెరా బాగుంది, ప్రాసెసర్ బాగుంది, అదేవిధంగా డిస్ప్లే Full HD+ డిస్ప్లే, కెమెరా 48MP. ఇంకేం కావాలి? అదేవిధంగా ర్యామ్ విషయానికి వస్తే పూర్తిగా ఆఫర్ చేసేది 6GB RAM 10,000లో, ఇది కూడా మనకు పర్ఫెక్ట్ మొబైల్. అదేవిధంగా మూడో మొబైల్ విషయానికి వస్తే, మన ఇండియా బ్రాండ్ నుండి, మైక్రోమాక్స్ నుండి చాలా మంచి మొబైల్, మైక్రోమాక్స్ IN1. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఇండియాలో పర్ఫెక్ట్ మొబైల్ బిలో 10,000లో, ఎందుకంటే డిజైన్ విషయానికి వస్తే పంచ్ హోల్ డిజైన్, రియర్ సైడ్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ ట్రిపుల్ కెమెరా. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే 4GB RAM 64GB 9999. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 6.67 inches Full HD+ డిస్ప్లే, అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే. మీరు గమనిస్తే పూర్తిగా 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జర్, బాక్స్లో మీకు 18W ఆఫర్ చేస్తున్నారు మన ఇండియా బ్రాండ్. అదేవిధంగా ప్రాసెసర్ విషయానికి వస్తే గేమింగ్ ప్రాసెసర్, మియాటెక్ హీలియో G80, 2GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది గేమ్స్ కోసం, పబ్జి, ఫ్రీ ఫైర్ ఈజీగా ఆడొచ్చు. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 48MP ట్రిపుల్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్లో పూర్తిగా 8MP, కెమెరా బాగుంది, ప్రాసెసర్ బాగుంది, డిస్ప్లే Full HD+. మెయిన్ విషయం స్టాక్ ఆండ్రాయిడ్, అదేవిధంగా మన ఇండియా బ్రాండ్, ఖచ్చితంగా మొబైల్ మీరు తీసుకోవచ్చు. థర్డ్ మొబైల్ పర్ఫెక్ట్ మొబైల్, మైక్రోమాక్స్ IN1.
అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే పోకో నుండి మనకు పోకో C3. ఈ మొబైల్ విషయానికి వస్తే నాచ్ డిస్ప్లే, రియర్ సైడ్లో 13 మెగాపిక్సెల్, 3 కెమెరాలు, సెల్ఫీ విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అదేవిధంగా మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 7249 రూపాయలు, అది కూడా 3GB RAM 32GB యొక్క ప్రైస్ కాబోతుంది. ఇక మీరు గమనిస్తే 6.53 inches HD+ డిస్ప్లే. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ప్రాసెసర్ విషయానికి వస్తే గేమింగ్ ప్రాసెసర్, మియాటెక్ హీలియో G35 తోని మొబైల్ మీకు కనిపిస్తుంది. మొత్తానికి మొబైల్ ప్రైస్ని ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది, చాలా మంచి మొబైల్. 7249 రూపాయలకి ఏమొస్తుంది? ఇప్పుడు మీకు ఆఫర్ చేసేది పోకో C3, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇస్తున్నారు, 5000 mAh బ్యాటరీ, అదేవిధంగా గేమింగ్ ప్రాసెసర్. ర్యామ్ విషయానికి వస్తే 3GB RAM 32GB. మొత్తానికి ఖచ్చితంగా రికమెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కేవలం 7000 దీని ప్రైస్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ Hot 10 Play. ఈ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్గా ఇండియా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 8499, అది కూడా మనకు 4GB RAM 64GB యొక్క ప్రైస్ కాబోతుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.82 inches HD+ IPS LCD ప్యానెల్. బ్యాటరీ విషయానికి వస్తే పూర్తిగా 6000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ప్రాసెసర్ విషయానికి వస్తే గేమింగ్ ప్రాసెసర్, మియాటెక్ హీలియో G35. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో డ్యువెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ప్లస్ డెప్త్ కెమెరా అని డ్యువెల్ కెమెరాని ఈ మొబైల్ మనకు ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పూర్తిగా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అది కూడా మనకు నాచ్లో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ రియర్ సైడ్లో. మొత్తానికి 4GB RAM 64GB 8499కి ఖచ్చితంగా మొబైల్ జస్టిఫై చేస్తుంది, అది కూడా రీసెంట్గా మొబైల్ మీకు లాంచ్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ నుంచి, రియల్మీ నార్జో 30A. ఈ మొబైల్ విషయానికి వస్తే 4GB RAM 64GB 8999లో మొబైల్ మీకు లభిస్తుంది, అంటే 9000లో ఈ మొబైల్ మీకు వస్తుంది. అది కూడా గేమింగ్ ప్రాసెసర్, మియాటెక్ హీలియో G85 తోని మొబైల్ మీకు కనిపిస్తుంది. లేటెస్ట్గా లాంచ్ అయిన గేమింగ్ ప్రాసెసర్ అది కూడా హీలియో G85, పర్ఫెక్ట్ అండి గేమింగ్ కోసం. ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ ప్రైస్ని ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే 6.5 inches HD+ IPS LCD ప్యానెల్. బ్యాటరీ విషయానికి వస్తే పూర్తిగా 6000 mAh బ్యాటరీ, అది కూడా మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో డ్యువెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ డ్యువెల్ కెమెరాతోని మొబైల్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్. ర్యామ్ 4GB RAM 64GB 8999. డిస్ప్లే పర్ఫెక్ట్, బ్యాటరీ సూపర్, ప్రాసెసర్ ఆసమ్, అదేవిధంగా కెమెరా నైస్. మొత్తానికి మొబైల్ ప్రైస్ని ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకు ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఉండాల్సిందే. ఆ మొబైల్ చూస్తే మనకు రెడ్మీ నుండి Redmi 9 Power. ఈ మొబైల్ విషయానికి వస్తే నిజంగానే పవర్. మొబైల్ చూస్తే మనకు గొరిల్లా గ్లాస్ డిస్ప్లే వస్తుంది, అదేవిధంగా సైడ్ మోనిటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా. మొత్తానికి మొబైల్ చూస్తే డిజైన్ ఆసమ్. ఫీచర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఈ ప్రైస్లో ఈ మొబైల్ మనకు ఆఫర్ చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 4GB RAM 64GB 9999, 10000కి స్టీరియో స్పీకర్స్. ఫీచర్స్ విషయానికి వస్తే 6.53 inches ఫుల్ HD+ IPS LCD ప్యానెల్. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే పవర్ఫుల్ బ్యాటరీ, పూర్తిగా 6000 mAh బ్యాటరీ, అది కూడా మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662తోని మొబైల్ మీకు వస్తుంది, అంటే ఖచ్చితంగా పోకో M3కి ఈ మొబైల్ కాంపిటీషన్. స్టీరియో స్పీకర్స్ మనకు 10000లో, డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 6000 mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే కెమెరా తక్కువేం కాదు, రియర్ సైడ్లో మనకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ అని మనకు పూర్తిగా క్వాడ్ కెమెరాని ఈ మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఓఎస్ విషయానికి వస్తే MIUI 12. మొత్తానికి ఫీచర్స్ చూస్తే బాగున్నాయి, డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్, ర్యామ్, డిజైన్. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పూర్తిగా నాచ్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. మొత్తానికి కెమెరా చూస్తే బాగుంది, అదేవిధంగా ప్రాసెసర్ బాగుంది, ప్రైస్ జస్టిఫై చేస్తుంది. రెడ్మీ నుండి పర్ఫెక్ట్ మొబైల్ Redmi 9 Power, చాలా మంచి మొబైల్ అండి. అదేవిధంగా మన లాస్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి Hot 10. ఈ మొబైల్ విషయానికి వస్తే 4GB RAM కూడా ఉంది,
కానీ రికమెండ్ చేయను. 6 GB ర్యామ్ తీసుకుంటే బాగుంటుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ, అంటే 10,499 రూపాయలు. అది చూస్తే మనకు 6 GB ర్యామ్ 128 GB యొక్క ప్రైస్ కాబోతుంది. 4 GB ర్యామ్ కూడా ఉంది 999లో, అది రికమెండ్ చేయను. కానీ కొంచెం ఒక 500 మీరు పే చేస్తే ఎక్స్ట్రా ఈ మొబైల్ మనకు ఆఫర్ చేసేది పంచ్ హోల్ డిస్ప్లే, 6 GB ర్యామ్. అదేవిధంగా రియర్ సైడ్లో పూర్తిగా 16 MP క్వాడ్ కెమెరా. సెల్ఫీ విషయానికి వస్తే పంచ్ హోల్లో 8 MP సెల్ఫీ కెమెరా. ప్రాసెసర్ విషయానికి వస్తే హీలియో G70 2GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches HD+ IPS LCD ప్యానెల్. ఇన్ఫినిక్స్ నుండి చాలా మంచి మొబైల్, ఇన్ఫినిక్స్ HOT 10. దాంతోపాటు రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ HOT 10 Play కూడా బాగుంది. ఈ మొబైల్ చూస్తే మనకు 6 GB ర్యామ్ 10,499 రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా, బిగ్ సేవింగ్ డేస్, దాంట్లో మీరు వాడితే మాత్రం కార్డ్ని ఖచ్చితంగా ఈ మొబైల్ ఇంకా తక్కువలో వస్తుంది, దాదాపుగా 1000 రూపీస్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా మొత్తానికి లిస్ట్లో మీరు గమనిస్తే పోకో M3 అదేవిధంగా ఇన్ఫినిక్స్ HOT 10 ఈ రెండు మొబైల్సే మనకు 6 GB ర్యామ్ని ఆఫర్ చేస్తున్నాయి. మొత్తానికి ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఈ 8 మొబైల్స్లో నేను రికమెండ్ చేసే మొబైల్స్ కేవలం 3 మాత్రమే. ఏంటి అవి? సామ్సంగ్ గెలాక్సీ F12, పోకో M3, ఇన్ఫినిక్స్ HOT 10. ఇవి 3 మాత్రమే రికమెండ్ చేస్తాను. దాంతోపాటు ఇండియా మొబైల్ అంటే మైక్రోమాక్స్ IN1, దాన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి మొబైల్, 10,000లో ఖచ్చితంగా రికమెండ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో అంటే కెమెరాలో, ప్రాసెసర్, డిస్ప్లే, డిజైన్, ప్రతి ఒక్క దాంట్లో అది పర్ఫెక్ట్. మెయిన్ విషయం మన ఇండియా బ్రాండ్, మర్చిపోవద్దు. మొత్తానికి ఇవ్వండి టాప్ 8 మొబైల్స్, అవి కూడా మనకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ బిలో 10,000 రూపీస్లో. ప్రజెంట్ ఇప్పుడు అంటే May 2021లో ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీ బడ్జెట్ 10,000 రూపీస్ అయితే ఖచ్చితంగా ఈ 8 మొబైల్స్లో ఒక మొబైల్ తీసేసుకోండి. ఇవి కాకుండా వేరే ఏమైనా మొబైల్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. చిన్న వీడియో అండి, వెళ్ళేమో తప్పకుండా వేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.